నాకు తెలియక అడుగుతానండి. పాస్టర్ సరైనడు కాదన్నప్పుడు అనకూడదు, అందరిని కాదు, నేను గొప్ప సేవకులు ఉన్నారు వాళ్ళకి దండాలు పెడతాం. దొంగలు ఉంటారు అక్కడక్కడో, వాళ్ళ కోసం చెబుతున్నాను. మంచి సేవకులు ఉన్నారు చాలామంది దేవుని కొరకు యథార్థంగా అర్పింపబడేవారు. కానీ దొంగ సేవకులు ఉంటారండి, చాలామంది యవన స్త్రీలను పాడు చేస్తూ ఉంటారు, సంఘ విశ్వాసాలను వ్యభిచారణ కోపంలోకి దించుతూ ఉంటారు. నాకు తెలియని ప్రశ్న ఒకటి, మొన్న మధ్య వీడియో ఒకటి వచ్చింది వాట్సాప్లోకి, తమిళనాడులో జరిగింది. తన గదిలోకి అనేక మంది స్త్రీలను రప్పిస్తున్నాడు, చేసిన తప్పే అందరితో చేస్తూ ఒకరినొకరిని బయటకు పంపుతున్నాడు. అంటే ఆ స్త్రీలకి కనీసం ఆలోచన ఉండాలి కదా, అరే మంచోడు కాదు వీడు, దైవ సేవ కూడా ముసుగులు ఉండవు, దొంగ వీడు, వీడి దగ్గరికి మనం వెళ్ళకూడదు, వీడు చూసారు వీడి చూపులు ఎలా ఉన్నాయో, వీడి చేతలు ఎలా ఉన్నాయని లాగ ఒకటి కొట్టొద్దు, చెప్పుతో ఎడాపిడ వాయించొద్దు. అయినా వాడు కౌగిట్లోకి వెళ్తున్నారంటే వీళ్ళకి బుద్ధి లేదు ముందు ఎవరికి, వెళ్ళే వాళ్ళకి. వాడు దొంగ అని తెలిసినప్పుడు వాడు దేవుని ముసుగులో దేవుని ముసుకునేసుకుని ఇంత ఘోరకలు జరిగిస్తున్నాడు, స్త్రీలతో అగస్త్యమైనవి చేస్తున్నాడని తెలిసినప్పుడు వీరే బుద్ధి చెప్పాలి. వీరే బుద్ధి చెప్పట్లేదంటే వాడు ఇంకా రెచ్చిపోడు చెప్పండి. ఏలి కుమారులు అదే చేస్తున్నారు. దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలను కామంలోకి దించుతున్నారండి. వృద్ధుడైన తండ్రి బాధపడుతున్నాడు. ఈ వృద్ధుడైన ఏలి బాధపడ్డం లేదు, తర్వాత విషయం. సింహాసనం మీద ఉన్న దేవుడు రగిలిపోతున్నాడు. నా మందిరంలో ఇంత ఘోరకలు జరుగుతుంది, నాకు అర్పింపబడిసినవి సేవ చేయవలసినవి వండుకు తింటున్నారు, లంచాలకు ఒడిగడుతున్నారు, ఇంకా చాలదని సేవ చేయడానికి వచ్చిన ఆడపిల్లలతో వ్యభిచారంలోకి దించుతున్నారు, కామ వికారమైన కార్యాలు చేస్తున్నారు. ఈ నీచుని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు దేవుడు. ఈ నీచుని చంపేయాలి, నా మందిరంలో మరలా పవిత్రమైన ఆరాధన రావాలి, నా మందిరంలో మరలా పవిత్రమైన ఆరాధన రావాలి, నా కలలు పండించేవారు కావాలి.